మిమ్మల్ని అరెస్ట్ చేసింది 24th మార్నింగ్. అరెస్ట్ చేయలేదు సార్, తీసుకెళ్లి మిమ్మల్ని పెట్టింది, కొట్టింది. ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని రోజులు కొట్టారు? సాటర్డే సండే డీసీపీ మ్యామే. దాని తర్వాత ఇంకా జైల్లో పెట్టేయండి, లాక్ ఫ్లైట్ ఎక్కించండి అని ఏదో మాట్లాడారు. అంటే ఫ్లైట్ అంటే కొట్టమని అనుకుంటాను. ఫ్లైట్ అంటే ఏంటి? ఎలా లైక్ పైకి కట్టేసి కొట్టమని. ఓహో, దాని ఫ్లైట్ అంటారా? కాళ్ళు చేతులు గాల్లో రావడాలి చెప్పింది, వీళ్ళు చెప్పారు. కానీ ఎస్ఐ కానీ టీమ్ అందరికి తెలుసు, బికాజ్ నా మీద ఫాల్స్ ఎలిగేషన్ అండ్ ప్రూఫ్స్ ఏమీ లేవు. నువ్వు ఆడపిల్లవని తెలుసు, కాళ్ళు పట్టించుకుంది, మళ్ళీ నైట్ ఫ్లైట్ ఎక్కించి కొట్టి. డాడీ సాటిస్ఫై అవ్వలేదు అంట. ఎవరు? అమ్మాయి వాళ్ళనా? ఓకే, సాటిస్ఫై అవ్వలేదా? పాప ఆయన సాటిస్ఫై చేయాలి. ఆవిడ అలా చెప్పి వెళ్ళిపోయినా ఏసీపీ సార్ వాళ్ళు వెళ్ళిపోమన్నారు. నీ పైన ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయిందో తెలుసా నీకు? నేను కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు? ఫస్ట్ తారీఖున ఫ్రైడే. అదే రోజు బుక్ చేసి అదే రోజు నేను ప్రొడ్యూస్ చేశారు, ఆ విషయం తెలుసా? లాస్ట్ మినిట్ లో చూశాను సార్. మరి ఈ 7 రోజులు మిమ్మల్ని పెట్టిన టార్చర్ గురించి ఏ మీడియాలో ఎక్కడా రావట్లేదు ఏంటి? తెలియదు సార్, ఫోన్స్ ఇవ్వలేదు, నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వడానికి లేదు, అండ్ మమ్మల్ని అరెస్ట్ కూడా చేయలేదు, ఎఫ్ఐఆర్ కాపీ లేదు. ఇంటికి రోజు నైట్ 12 పంపించారు. మాతో లేడీ కానిస్టేబుల్ వచ్చేది. ఆవిడ పేరు ఏంటండి? లక్ష్మి. లక్ష్మి గారు, కొద్దిగా ఆలోచించండి. మీడియా మనం అన్యాయం చేయవలసిన అవసరం లేదు. నిజాన్ని దాయకుండా మనం నిజాన్ని నిజంలాగా ప్రజెంట్ చేస్తే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. 24 మార్నింగ్ వెళ్ళినాయి తీసుకువెళ్ళి, 4 టౌన్ స్టేషన్లో కేసు బుక్ అయితే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పైన 7 రోజులు వీళ్ళని ఉంచి టార్చర్ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారని తిని చెప్తుంది. బట్ తిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసింది, తిన్న పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది మాత్రం 1st తారీఖు, అదే రోజు తిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అవునా? స్టేషన్ బెయిల్ అని చెప్పి కోర్టు వరకు ఎందుకు వెళ్ళారు మరి? స్టేషన్ బెయిల్ ఇది పెద్ద కేసు కాదని చెప్పారు. దాని తర్వాత ఇది చాలా మాకు ఫిషీగా అనిపిస్తుంది, ఏం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. అందుకు మా హస్బెండ్ రికార్డ్ చేశారు అన్నమాట. ఏం రికార్డ్ చేశారండి? ఎస్ఐ సార్తో మాట్లాడేటప్పుడు కానిస్టేబుల్ ఫోన్ నుంచి మాట్లాడారు, మాకు భయం వేస్తుంది, మళ్ళీ ఫ్రైడే వచ్చేస్తుంది, కావాలనే మీరు ఏదో సెక్షన్ ఏదో పెట్టి రిమాండ్ జైలుకి పంపించేద్దామని ఫిక్స్ అయ్యారు చెప్పండి, నాకు భయం వేస్తుందని కాల్ చేశారు అన్నమాట. లేదు బలరామ్, స్టేషన్ బెయిలే, అమ్మాయి ఏమైనా దొంగ, అసలు ఏం చేసింది? అతను క్లియర్గా ఒప్పుకున్నారు, ఆ అమ్మాయి అగేన్స్ట్ ఏ ప్రూఫ్స్ లేవు, మా అందరికీ తెలుసు, మాకౌంట్ మనస్సాక్షి ఉంటుంది కదా, వాళ్ళ ఫాదరే. ఇంకా మర్డర్ ఎలిగేషన్స్ ఏవో పెట్టి 3-4 సెక్షన్స్ పెట్టమంటున్నారు, అసలు అమ్మాయికి బెయిల్ రావడానికి వీల్లేదని చెప్తున్నారు అని. ఆ రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ మీ దగ్గర ఉందా? అసలు ఏసీపీ డీసీపీ వినట్లేదు అని కూడా చెప్పారు. ఆ రికార్డింగ్ నాకు ఇవ్వండి. ఓకే, ఉంది సార్. డన్. నెక్స్ట్. దాని తర్వాత ఆ రోజు మార్నింగ్ వచ్చేయండి, ఫ్రైడే మార్నింగ్ వచ్చేస్తే ఇంకా స్టేషన్ బెయిల్ అయిపోదు. అండ్ మా దగ్గర ఏ డబ్బులు లేకుండా అన్నీ డ్రైన్ చేస్తారు అకౌంట్స్ నుంచి. అంటే లాయర్ పెట్టుకోవాలి అన్న ఐడియా కూడా లేదు. అంటే ఒకవేళ ఇలాంటివన్నీ అలవాటు ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ వాళ్ళు మమ్మల్ని పట్టుకొచ్చి నెక్స్ట్ డేనే మేము లాయర్ని పెట్టుకుంటాం కదా, ఏం ఐడియా లేదు. సో ఎస్ఐ ఏం చెప్పారంటే, మా లాయర్ మీద డబ్బులు లేవు కదా, నేను నా డబ్బులతో మీకు లాయర్ పెట్టిస్తాను అని చెప్పారు. ఓకే, మంచిదిగా ఇన్ కేస్ లాస్ట్ మినిట్లో ఏమైనా అయితే అని. దాని తర్వాత 12 వరకు పోలీస్ స్టేషన్ బయటే ఉంచారు. ఆ రోజు 4th టౌన్ తీసుకెళ్లారు, బికాజ్ ఆ రోజు రిజిస్టర్ మీరు చెప్పినట్టు అయింది కదా, ఆ రోజే రిజిస్టర్ చేశారు. ఈ 7 డేస్ మొత్తం వీళ్ళు చేసింది మొత్తం ఇల్లీగల్గా, దొంగతనంగా మిమ్మల్ని ఒప్పించడం కోసం, మిమ్మల్ని కొట్టి ఫాల్స్ ఎలిగేషన్ మీ పైన పెట్టి మీతో ఒప్పించడం కోసం 7 రోజులను వాడుకొని అన్ని సంతకాలు మీ అయిన తర్వాత 1st తారీఖున మీ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అదే 1st తారీఖున కోర్టులో మిమ్మల్ని ప్రొడ్యూస్ చేశారు. యాజ్ ఏ 380 అని ఏదో రాశారు సెక్షన్. నేను చూసి మా హస్బెండ్కి చెప్తే గూగుల్ చేశారనమాట, నాన్ బెయిలబుల్ అని ఉంది. నాన్ బెయిలబుల్ అని ఉంటే సార్ ఏం చేశారంటే, మా లాయర్ ఉన్నాడు కదా అన్నీ చూసుకుంటాడు, ఏం పర్లేదు అని. సో సడన్గా ఆవిడ యూనిఫామ్ మార్చుకొని వచ్చి నన్ను మెడికల్కి తీసుకెళ్ళారు. కానిస్టేబుల్ లక్ష్మి, దసో కార్డ్ లక్ష్మి, ఫోన్ మాట్లాడిన ఆవిడే కదా, మేము ఈ సెక్యూరిటీ గార్డ్. ఓకే. సో అంటే ఆవిడ ఎందుకునిందంటే, మేము ఎవరు మీడియాతో మాట్లాడద్దు, లాయర్ని అపాయింట్ చేసుకోవద్దు అని చెప్పి. ఓకే. అండ్ అపాయింట్ చేయడానికి కూడా మా దగ్గర ఇంకా డబ్బులు లేవు. సో ఇంకా పోలీసుల మీద బ్లైండ్ ట్రస్ట్తో మేము ఉన్నాము, మీడియాలో న్యూస్లు ఇవన్నీ చూస్తున్నాం. నేనేమనుకున్నానంటే, నన్ను వదిలేస్తారు కదా, అప్పుడు మాట్లాడచ్చు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు అని.
దాని తర్వాత మెడికల్ తీసుకెళ్ళి ఈవినింగ్ 6 వరకు కోర్ట్ దగ్గర లేట్ చేస్తారు. అప్పుడు సడన్గా ఇంత బుక్ లాంటివి తీసుకొచ్చారనమాట. దాని మీద 380 ఐపీసీ 411 ఐపీసీ అని ఏవో సెక్షన్స్ రాశారు. ఆ బుక్ని సైన్ చేయమన్నారు. నేను నార్మల్గా ఫస్ట్ పేజ్ చేస్తాను, తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఎఫ్ఐఆర్ ఉంది, March 1 పట్టుకున్నామని, గోవాలో పట్టుకున్నామని, ఎప్స్కాండ్ అయిపోయిందని, అవన్నీ రాసింది. సార్ ఇవన్నీ ఫాల్స్ కదా అంటే, పోలీసులు అలాగే రాస్తారమ్మా, నీకు బెయిల్ వచ్చేస్తుంది, నువ్వు సంతకం పెట్టే అని. అంటే వాళ్ళ ఫాదర్ నేను అసలు బయటకు వచ్చి నిజం చెప్పకూడదు, ఇంకా జైల్లోనే ఉండిపోవాలి అన్నట్టు. అంటే ఇప్పుడు నిన్ను సంతకం పెట్టేటప్పుడు కానిస్టేబుల్ ఎవరు పెట్టించుకున్నారు, ఎంతమంది 5-6 మెంబర్స్ నన్ను రౌండప్ చేసి, కోర్ట్ బయట సీసీటీవీ ఉంటే తెలుస్తుంది ఫుల్, ఇంకా మీ తమ్ముడు మీ బలరాం బయటికి ఎలా వస్తారో మేము చూస్తాము. ఎందుకు 5 రౌండప్ చేశారు? రెండవ చేసి సంతకం పెట్టమన్నారు? నేను పెట్టలేదు. తర్వాత లాస్ట్ మినిట్లో బలరాం మా హస్బెండ్ వాళ్ళు వేరే లాయర్ని అపాయింట్ చేశారనమాట. ఆగండి, మీరు టాపిక్ జంప్ కాకండి. 4 కోర్టు దగ్గర పోలీస్ వాళ్ళు, కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఉన్నారా? ఎస్ఐ సిఐ రాలేదు, ఓన్లీ కానిస్టేబుల్స్. కానీ ఫోన్ చేశారు ఎస్ఐ సిఐ, అమ్మా సంతకం పెట్టి, అమ్మా సంతకం పెట్టి అమ్మా అని చెప్పి నేను పెట్టనని చెప్పాను. వీళ్ళు ఒక లాయర్ని అపాయింట్ చేసి తెచ్చారు లాస్ట్ మినిట్లో, సార్ బెయిల్ ఇప్పించండి, తర్వాత ఎలాగో ఒకలా మేము మనీ పే చేస్తాము అని చెప్పి. ఇప్పుడు మన కోర్టు దగ్గర సీసీ ఫుటేజ్ అడిగితే, జడ్జి గారు అడిగితే నిన్ను రౌండ్ ఆఫ్ చేసి సంతకాలు పెట్టించుకుని ట్రై చేసి దొరుకుతుంది. కానీ నేను సైన్ చేయలేదు, లాయర్ కూడా వచ్చి ఆ అమ్మాయి ఇంకే పేపర్స్లో సైన్ చేయదు అని చెప్పారు. సో అందులోని నేను ఒప్పుకున్న స్టేట్మెంట్ అనమాట, నేనే దొంగతనం చేశాను అని చెప్పి. మరి నేను కోర్టు అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అర్థం కాదు. నేనంటే నేను రిమైండ్కు తరలించి 15 చెప్తాను సార్, అది జడ్జి వెళ్ళిపోయారు ఇంటికి, మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లారు, తీసుకెళ్ళి అక్కడ హియరింగ్ అయిందనమాట. సో అతను జడ్జ్ నార్మల్గా చూసి, అతను చూసి అర్థమైపోయింది ఇదంతా ఫాల్స్ అని. నన్ను చూసి అడిగారు, ఏమ్మా నువ్వేమైనా చేసావంటే, లేదు సార్ నేనేం తీయలేదు అని. సిఐని మామూలుగా అడిగారు, మీ ఫాదర్ ఏం చేస్తారు అంటే ఎక్స్పైర్ అయిపోయారు. ఎవరు ఫాదరు? మా ఫాదర్. మీ ఫాదర్ ఏం చేస్తారని సిఐని అడిగాడా? ఎక్స్పైర్ అయిపోయారని చెప్పారు, ఎందుకంటే ఇన్వెస్టిగేషనే చేయలేదు. ఎక్స్పైర్ అయ్యారు మీ ఫాదరు? లేదు. మీ ఫాదర్ ఉన్నారు కదా, అసలు ఏ ఇన్వెస్టిగేషన్ ఏం చేయలేదు. వాళ్ళు నన్ను పట్టుకున్నారు, ఇలా ఇలా జరిగిందని చెప్పాను, మొత్తం రికవరీ ఇవన్నీ చేశారు. జడ్జి ముందు సిఐ మీ నాన్న చనిపోయాడని రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అంటే వాడు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి నోటికి అప్పుడు ఏదో ఒకటి చెప్పాలి జడ్జి ముందు స్కిప్ కొడతానికి. మరి నువ్వు చెప్పొచ్చుకో, లేదండి మా ఫాదర్ బతికే ఉన్నాడు. అండ్ నేను ఏమైనా కొట్టారా అని అడిగారు అనమాట, అందరూ కొట్టలేదని చెప్పు అని చెప్పారు. నువ్వేం చెప్పావు? కొట్టలేదని చెప్పాను. ఎందుకు చెప్పావు? కొట్టారని చెప్పొచ్చు కదా. మరి నాకు తెలియదు తర్వాత ఏమవుద్దో, ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలా కోపంగా ఉన్నారు అందరూ నా మీద. ఎందుకు నీ మీద కోపం ఎందుకు ఉంటుంది? నాకు అసలు ప్రాసెస్ ఏం తెలియదు కదా సార్ తర్వాత అంతా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.